అందుకే లోపల ఉండేది జడం కాదు, గోడ జడం. జడం అంటే డెఫినేషన్ ఏంటంటే ఏ వస్తువుకి అయితే తాను ఉన్నాను సార్ తాను తెలియదు జడం. ఏ వస్తువుకి అయితే అది జడం. ఇప్పుడు ఇప్పుడు మనం ఏ విషయం చెప్తున్నాం, ట్రూత్ గురించి ట్రూత్ లో వన్ ఫోర్త్ ఈ క్రియేషన్ అయిపోయింది కదా. అంతే ఇంకేంటి ఆధారంగా ఉన్నది. ఇప్పుడు నువ్వు దేన్నైతే తెలుసుకోవాలనుకుంటున్నావు జడం కాదు. నువ్వు దేన్నైతే తెలుసుకుంటున్నావు జడవ, ఎంత కష్టపడి జడాలు తెలుసుకోవడానికి. నువ్వు దేన్నైతే తెలుసుకుంటున్నావు అది జడం కాదు, అది జడం కాదు. నువ్వు దేన్న నువ్వు ఏదైతే దాని తాలూకి అఫెక్షన్ కూడా నీకు ఉండాలి. ఎంత సాధన చేసినా ఎంత చేసినా అక్కడ నుంచి నీకు రియాక్షన్ లేదు, స్పందన లేకపోతే నీకు తెలియదు. ఇప్పుడు రమణ మహర్షి గారికి వస్తువు ఉందని తెలియదు. అది ఆ వస్తువు బ్రహ్మం అనేది ఒకటి ఉందని తెలియదు. అది పుస్తకాలు ఏం చదువుకోలేదు ఆయన, అనుకోలేదు చదువుకోలేదు వినలేదు ఆయన, వినలేదు చదువుకోలేదు దాన్ని తెలుసుకోవాలని అనుకోలేదు. అలా బుద్ధి లేదు దాన్ని తెలుసుకో, అలా అది ఉందని తెలియనప్పుడు అది ఉందనే తెలియదు అని నేను తెలుసుకోవాలని బుద్ధి వస్తున్నాడు. అంటే గత జన్మలో కొంత సాధన అయిపోయింది. ఆ వయసు వచ్చేవాడికి అంటే సిద్ధాంతం ఏంటంటే ఎవరిథింగ్ హ్యాపన్స్ ఇన్ దిస్ వరల్డ్ లైఫ్. రమణ గారు ఐఏఎస్ అయ్యారు, ఓరం ఐఏఎస్ కదా కాదు కదనా, ఐఏఎస్ అవార్డు చేశాక ఐఏఎస్ అయ్యారు. అంటే టైం వచ్చేవారు కానీ ఐఏఎస్ అవ్వలేదు. ఆ మెచ్యూరిటీ వచ్చే వరకు ఆయన ఐఏఎస్ అవ్వలేదు, అవ్వలేదు కదా. అలాగే మనకు ఆ మెచ్యూరిటీ రావాలి. ఆ టైం అంటే ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యూనిట్స్ ఉంటుంది మనకు అందరూ. ఆ టైం వచ్చేవరకు అది అప్పుడు పక్కన వస్తుంది. ఆ టైం వరకు మనం ఏది చూడాలి, వెయిట్ అండ్ సీ పోవాలి. వెయిట్ అండ్ సీ అంటే ఏ టైంలో ఏది జరగాలో అది జరిగి దీనికి కంగారు పడడం జరగదు. ఆరోగ్యం పాడు చేసుకో. అప్పుడు భగవాన్ అంటే చెట్టు కాయ కింద పడిపోతుంది, ముంగా కింద పడిపోతుంది. కింద పడటం అంతసేపు కొన్ని క్షణాల్లో పడిపోతుంది. ఆ చెట్టుని తయారవడానికి 6 నెలలు పడుతుంది. అదే నీకు టైం సాధారణ టైం తీసుకుంటుంది. నీకు అర్థమవుతుంది. ఆ మెయిన్ మైండ్ మెచ్యూరిటీకి వచ్చాక చాలా కుహర పడిపోతుంది. టైం వచ్చింది అనుకో గౌరవం సడన్గా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ నోటర్ని చెప్పేది ఏంటంటే నువ్వు ఏదైతే పొందావో దాని తాలూకి అది కూడా నీకు తెలియబడాలని అనుకోవాలి. అది కూడా అంటే నువ్వు డిజర్వ్ అయితే అది అనుకుంటుంది తెలియబడ. నువ్వు డిజర్వ్ కాకపోతే అది అనుకోవద్దు. నువ్వు డిజర్వ్ అయ్యావు కదా నీకు నువ్వు సర్టిఫికేట్ ఇవ్వాలి, అది సర్టిఫికేట్ ఇవ్వాలి. ఏది అది నువ్వు తెలుసుకున్నా అంటే ఇక్కడ రమణ మహర్షి గారికి ఏం తెలియకపోయినా ఆ టైం వచ్చింది కాబట్టి అది ట్రూత్, ఆ ట్రూత్ ఉందని తెలియదు అది. అయితే అది తెలియపోయినా ఆయనకు తగిన మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి అది తెలియ అది అది మనం తెలుసుకోవడం కదా ఇరుగుపడుతుంది. అది మనకు టైం వచ్చినప్పటికి మనం డిజర్వ్ మన సాధన ఎంతవరకు అంటే మనం డిజర్వ్ అవుతాం. సాధన ఎంతవరకు అంటే డిజర్వ్ కానీ ఆ డిజర్వ్ అయినప్పటికీ అది మనకి ఎరుకు పడుతుంది. అప్పుడు కూడా మనం దాన్ని తెలుసుకోలేదు. అది మనకి అంటే తెలియబడిన తర్వాత తెలుస్తుంది కానీ దాన్ని మనం తెలుసుకోలేము. అది తెలియబడే అది తెలియబడాలి మనకు. అది అంటే మనం అది తెలియబడాలని ఎందుకంటానంటే మన ఇంటర్లెక్ట్ కదా ఒక ఆబ్జెక్ట్ కాదు. నువ్వు సైన్స్ లాగా మన ఇంటర్లెక్ట్ కదా ఒక ఆబ్జెక్ట్ కాదు, ఒక పదార్థం కాదు.